ఏపీ కాంగ్రెస్ నేతలు తలపెట్టిన చెలో సిరిసిల్లతో అక్కడంతా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేసినా తాము నేరేళ్ల వెళ్లి తీరుతామని లీడర్లు పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే కరీంనగర్ కు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేతలంతా కాసేపట్లో జైలు వద్దకు వెళ్లనున్నారు. అక్కడున్న 8 మందిని పరామర్శించనున్నారు. అయితే లోపలికి వెళ్లేందుకు 6 మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఇసుక మాఫియాకు పోలీసులు ఎందుకు కొమ్ము కాస్తున్నారు, దళితులపైనే ఎందుకు కేసులు పెట్టారు అన్న దానిపై బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు మీరా కుమార్. తర్వాత బాధిత కుటుంబాన్ని కూడా ఓదారుస్తారు, వారికి ఆర్థిక సహాయం కూడా అందజేస్తారు. అయితే పోలీసు ఆంక్షల నేపథ్యంలో సభ నిర్వహించుకునేందుకు కోర్టుకెళ్లిన కాంగ్రెస్ నేతలు ఆ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. కాసేపట్లో కోర్టు తీర్పు వచ్చాక నేరేళ్లతో పాటు పక్కనున్న 2 గ్రామాల్లో పర్యటిస్తారు. నేరేళ్లలో పోలీస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న తమను అడ్డుకోవడం పట్ల కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోలీస్ యాక్ట్ పేరు చెప్పి ప్రజల్ని కలవకుండా అడ్డుకుంటే ఎలాగని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం సిరిసిల్లలో ఎలాంటి పరిస్థితి ఉంది, అలాగే కరీంనగర్ జైలు వద్దకు ఎవరెవరు వెళ్తున్నారన్న వివరాల్ని మా కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. హరిత, కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ నాయకులంతా కూడా బయలుదేరి జైలు వద్దకు వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తో పాటు కాంగ్రెస్ అగ్ర నాయకులంతా కూడా జైలు వద్దకు బయలుదేరారు. ఇక్కడ జైల్లో నేరల బాధితులు ఎవరితో ఉన్నారు వాళ్ళని పరామర్శించి జరిగినటువంటి ఘటనపై వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం, మరి కాసేపట్లో జైలుకు చేరనున్నారు వీళ్ళంతా కూడా జైల్లో నేరేళ్ల బాధితులను పరామర్శించడం. అయితే జైలు శాఖ అధికారులు మాత్రం కేవలం 6 మందికి మాత్రమే ములాఖతులో కలుసుకునేందుకు అనుమతించారు. పెద్ద ఎత్తున జైలుకు మాత్రం కాంగ్రెస్ నాయకులు అగ్రనాయకులతో పాటు ఎన్ఎస్యూఏ నాయకులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక ర్యాలీగా బయలుదేరి అంతా కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా జైలు వద్దకు వెళ్తున్నారు. జైల్లో ఉన్నటువంటి 8 మంది ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించి జరిగినటువంటి పోలీసులు ఎవరైతే బాధితుల మీద యాక్షన్ తీసుకున్నారో, ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, ఈ 3rd degree ప్రయోగించారా లేదా, ఇటువంటి అంశాలపై పూర్తి స్థాయిలో మీరా కుమారి స్వయంగా బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం మరి కాసేపట్లో జైలు వద్దకు వెళ్లి చేయనున్నారు. ముఖ్యంగా నేరేళ్ల ఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలంతా కూడా కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. మొత్తం ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా ఏదైతే దళితుల మీద బీసీల మీద దాడులు చేస్తున్నట్టు కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో చలో సిరిసిల్లకు కూడా పిలుపునివ్వడంతో ఇవాళ అంతా ఉత్కంఠ నెలకొంది. అయితే మొదట జైలు అనుమతి ఇస్తుందా లేదా అన్న సందేహం నెలకొన్న నేపథ్యంలో కేవలం 6 మంది వరకే అధికారులు అనుమతి ఇవ్వడం జరిగింది. కేవలం 6 మాత్రమే ములాఖతులో కాంగ్రెస్ నాయకులు కలవచ్చు, ఎవరైనా కలవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం సీనియర్లంతా కూడా మొత్తం ఒక ర్యాలీగా బయలుదేరి జైలు వద్దకు వెళ్తున్నారు, మరి కాసేపట్లో జైలుకు చేరుకొని ఉన్నారు. వీళ్ళంతా కూడా ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటాం, మేము ఖచ్చితంగా బాధితులు ఏదైతే ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయో స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. తరువాత జైలు నుంచి ములాఖత్ అయిపోయిన తర్వాత డీసీసీబీ ఆఫీస్ లో మీరా కుమారి ప్రత్యేక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత చలో నేరేళ్ల కార్యక్రమం సిరిసిల్ల కార్యక్రమం ఉంటుంది. అయితే సిరిసిల్ల సభకు మాత్రం ఇప్పటి వరకు అనుమతి రాలేదు. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా సిరిసిల్ల సభ జరిగి తీరుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. నేరేళ్ల గ్రామంలో పర్యటించి అక్కడ కుటుంబాలను పర్యటించి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్లకు ఆర్థిక సహాయాన్ని కూడా చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఒక్కొక్క బాధిత కుటుంబానికి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే మొత్తం బాధితుల కుటుంబాలనంతా పరామర్శించి ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏ విధంగా జరిగింది, అసలు బాధ్యులు ఎవరు, ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి మొత్తము ఆ ఊర్లో తిరిగి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు సేకరించనున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినట్టయితే సిరిసిల్లలో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొన్నాయి.
సభ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని చెప్పేసి అని కూడా పోలీసులు అధికారులు చెప్తున్నారు. ఘటన జరిగిన రోజు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ సభకు అనుమతించేది లేదు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఇటువంటి సభలకు ర్యాలీలకు అనుమతించేది లేదని, పోలీసు యాక్షన్ 30 ప్రకారం సభలు సమావేశాలకు ఎటువంటి ఆస్కారం లేదని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సాయంత్రం వరకు చూసినట్టయితే మనం సాయంత్రం 5 గంటలకు సభ నిర్వహిస్తామని చెప్పేసి అని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎట్లా వెళ్తారు, సిరిసిల్లకు వెళ్లే పరిస్థితి ఉన్నదా మీకు? సభకు మాత్రం అనుమతి లేదు, ములాఖాత్ మాత్రమే అనుమతి ఉన్నది. ములాఖాత్ తర్వాత ముందు నేరెళ్ళ గ్రామానికి, గ్రామంలో ముందు బాధితులను కలవాలి, వాళ్ళ కుటుంబాలు కలవాలి. అక్కడికి స్పీకర్ మీరా కుమార్ గారు కూడా, మాజీ స్పీకర్ గారు వస్తారు, తర్వాత నిర్ణయిస్తాం తదుపరి కార్యక్రమం. అంటే సభకు అనుమతించకపోతే మీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండాలి? మీరు నెక్స్ట్ చెప్తే మీరు మళ్ళీ ఈ పోలీసు రాజ్యం నడిపిస్తున్న కేసీఆర్ కి, ఆయన ప్రభుత్వానికి, కుమారుడికి వాళ్ళ అవినీతి బయటకు వస్తుంది కదా. సో వాళ్ళెట్ల కుయుక్తులకు బన్ని అప్రజాస్వామికంగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేస్తున్న శాంతియుత ధర్నాకి కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం అది అప్రజాస్వామికం, దురతనానికి నిదర్శనం. ఈ కరీంనగర్ ప్రాంతం 30 ఏళ్ల క్రితమే దొరలను తరిమి కొట్టింది. ప్రజాస్వామికంగా ముసుగులు మళ్ళీ దొరలు బయటకు వచ్చినారు. వాళ్ళని తరిమి కొట్టడం కాంగ్రెస్ పార్టీకి తెలుసు, కార్యకర్తలకు తెలుసు. జైల్లో బాధితులను పరామర్శించిన తర్వాత ఖచ్చితంగా నేరెళ్ల గ్రామానికి వెళ్తాం, అక్కడి నుంచి చలో సిరిసిల్ల కార్యక్రమం చేసి తీర్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా సభకు వెళ్లి సభను సక్సెస్ చేస్తామని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. చూడాలి సాయంత్రం వరకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పటి వరకైతే ప్రశాంతంగా ఉంది. సిరిసిల్లలో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతలకు ములాఖత్తు అనుమతించడంతో, ఎటువంటి అరెస్టులు చేయకుండాతో ఇప్పటి వరకైతే కరీంనగర్ పట్టణంలో మాత్రం ప్రశాంతంగా ఉంది. కానీ సిరిసిల్లలో కానీ ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ సార్ కుమార్, థ్యాంక్ యూ.